వైసీపీలో సంబరాల సమయం ఆసన్నమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అనుకున్నది సాధించారు మూడు రాజధానుల అంశంలో అయితే దీనికి సంబంధించి అధికారికంగా కూడా ఒక ప్రకటన రావాల్సి ఉంది ఎప్పుడు రాజధానులు మూడు రాజధానులు ఏర్పాటు అవుతే పరిపాలన రాజధాని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో పూర్తి పరిపాలన విశాఖ నుంచి ఎప్పటి నుంచి ప్రారంభం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి వైసీపీ నేతల నుంచి అనుకున్న సమాచారం ప్రకారం ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి విశాఖలో పూర్తిగా పరిపాలన ప్రారంభించాలి విశాఖ నుంచి అనేది ఇప్పటికే దానికి సంబంధించి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు సచివాలయ ఉద్యోగులకు కానివ్వండి మిగిలిన ప్రధానంగా హెచ్ఓడిలందరూ కూడా అక్కడికి తరలి వెళుతున్న నేపథ్యంలో ఇప్పటికే తట్టాముట్టా కూడా సర్దేసుకుంటున్నారు రెడీ అయిపోతున్నారు విశాఖ వెళ్ళడానికి అనేది కూడా ప్రాథమికంగా అందుతున్న ఒక సమాచారం అయితే నిజంగా ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి పరిపాలనని ప్రారంభించడానికి సాధ్యమవుతుందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్తున్నారు కొంతమంది వైసీపీకి చెందిన కీలక నేతలు ఎందుకంటే ఇప్పటికే సానుకూల స్పందన వస్తుంది అని తెలిసి పూర్తిగా ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాబట్టి ఎక్కడి నుంచి పరిపాలన నిర్వహించాలనేది విశాఖపట్నంలో ఏ ఏ కార్యాలయాలు ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ముందుగానే ఒక పక్కా ప్రణాళిక ఒక రూట్ మ్యాప్ ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టుకున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు

పెద్ద ప్రశ్నేం కాదు అది అంత అసాధ్యమయ్యే పనేం కాదు చాలా సింపుల్గా సాధ్యమయ్యే పనే అని ఇంకా పది రోజు పదిహేను రోజుల సమయం ఉంది కాబట్టి ప పన్నెండు పదమూడు రోజుల సమయం ఉంది కాబట్టి ఇమీడియట్గా అయితే ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి పరిపాలన ప్రారంభించేసి తర్వాత చిన్న చిన్న చిన్నగా చిన్న కార్యాలయాలు కార్యాలయాలున్నా మిగిలిన ఉద్యోగులు ఉన్నా వాళ్ళు నెమ్మదిగా వెళ్తారు అనేది ఎందుకంటే ఇంకొక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం తరలి వెళ్ళాలని టైం పడుతుంది కానీ ఇప్పుడు ఒకే రాష్ట్రంలో ప్రాంతం మారడమే కాబట్టి అది పెద్ద సమస్య ఏం కాదు ఆల్రెడీ ఉద్యోగులు కూడా ముందు నుంచే చెప్పి ఉన్నారు హెచ్ఓడీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి కూడా అందరికీ పూర్తిగా ముందుగానే సందేశాలు పంపించడం దానికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేయడం ఉద్యోగులు కూడా అందుకు ప్రిపేర్డ్గా ఉన్నారు అని చెప్పడం అందు అందుకని పెద్దగా లేట్ అయ్యే ప్రక్రియ ఏం కాదు ఆగస్టు పదిహేను నుంచి యథాతథంగా పరిపాలన విశాఖ నుంచి కొనసాగే అవకాశం ఉంటుంది తర్వాత అక్కడి నుంచి న్యాయ రాజధాని ఏర్పాటు విషయంలో అలాగే శాసన రాజధానికి అలాగే అమరావతి ఉంటుంది కాబట్టి మొత్తం పదమూడు జిల్లాల అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ కూడా అక్కడి నుంచే తీసుకునే అవకాశం ఉంటుంది అభివృద్ధి పరంగా కూడా అనేది కూడా స్పష్టమర్ స్పష్టంగా అర్థమవుతుంది మొత్తానికి ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి కొత్త రాజధానిలో అంటే పరిపాలన రాజధానిగా ఏర్పాటు కాబోతున్న విశాఖపట్నం నుంచి పూర్తిగా పరిపాలన ప్రారంభించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇందుకు సంబంధించి విశాఖ నేతలు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి భారీ స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రిగా అక్కడి నుంచి పరిపాలన కొనసాగించడానికి విశాఖ వైసీపీ నేతలు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న సంకేతం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి